కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి నెలకు 5,000 ఇస్తుందని కేంద్ర మాజీ మంత్రి జేడీ సీలం అన్నారు. కాంగ్రెస్ అంటేనే పేదల అండగా ఉండే పార్టీ అని ఆయన అన్నారు. బాపట్ల జిల్లా మార్టూరులో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని జేడీ సీలం ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వచ్చినా కేంద్రంలో అధికారం వచ్చినా ఒక మంచి పథకాన్ని ప్రవేశపెడతా ఉంది. ప్రతి పేద కుటుంబానికి నెలకు 5,000 చొప్పున ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళ బ్యాంక్ అకౌంట్కి నేరుగా పంపిస్తారు. ఎందుకు ఈ 5,000 నెలకి అంటే పెరుగుతున్నటువంటి ధరలు, ఉప్పు, నూనె, కూరగాయలు, వంట గ్యాసు, ఇంకా డీజిలు, పెట్రోలు, రైతుకు ఏది అవసరం ఉంటుందో అవన్నీ కూడా పెరిగినాయి. పేద కుటుంబాల్లో ఉండేటువంటి వారు ఆ పెరిగిన ధరల నుంచి కొంత ఉపశమనం పొందేదానికి వీలుగా ఈ 5,000 రూపాయలు ప్రతి నెల అంటే సంవత్సరానికి 60,000 ఆ డబ్బు పేదవారికి చెందాలి. కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చినా సరే రాష్ట్రంలో వచ్చినా సరే ఈ స్కీమ్ వర్తిస్తుంది. రెండోది యువన్యాయం. యువన్యాయం అంటే రాహుల్ గాంధీ పాదయాత్ర చేసేటప్పుడు చాలామంది యువకులు అయా మోడీ గారి విధానాల వల్ల మాకు నష్టం జరిగింది, చాలా పరిశ్రమలు మూతపట్టడం వల్ల మా ఉద్యోగాలు పోయినాయి,